డీటెయిల్స్ చూస్తే వరంగల్ నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం మహిళా స్వయం సహకార సంఘాల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం కెనరా బ్యాంక్ నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు 5.5 కోట్ల రూపాయల వడ్డీలైన రుణాల చెక్కులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నూట యాభై కోట్ల జనాభా నూట యాభై కోట్ల జనాభా ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కడైనా కూడా మన దగ్గరనే ఎక్కువ బిజినెస్ ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బయట వాళ్ళ వస్తువులు కొనకుండా మన వస్తువుల్ని మనమే వాడుకునే పరిస్థితి వస్తే మనం ఆర్థికంగా ఇబ్బంది కాకుండా అప్పుల పాలు కాకుండా ఈ యొక్క అవసరం వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వీటితో పాటు మిగిలిన ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో మీ అందరూ కూడా ఏదైతే ఇంతకుముందు ట్రైనింగ్ పంపినట్టుగా బయట తీసుకుపోతారు. ఇక్కడ ఉన్న వనరులని మీరు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం కొనసాగించే ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్కరికి 20 నుంచి 30, 40, 50, 60 లక్షల రూపాయలు కూడా ఇచ్చడానికి అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కడ కూడా వెనకపోయడానికి అవకాశం లేదు. ఆ యొక్క సద్వినియోగం చేసుకోండి ఆ యొక్క అవకాశాన్ని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి మహిళా సంఘాలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే దాంట్లో 1 కేజీ తరు కంటే ఎక్కువ లేకుండా తీసుకునేటానికి మీ యొక్క గ్రూపులకు అన్నీ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. సహకార సంఘాలు కానీ మీ కానీ ఈ రెండింటికి ఎక్కువ అవకాశం ఇవ్వబోతా ఉన్నాం. మీరు ఎవరైనా బెదిరిస్తే అదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఏదైతే వ్యాపారుల దగ్గర ఏదైతే రైతులు కూడా తేమ లేకుండా తెమలండి. ఏదైతే 15 కిలోలు నష్టపోకుండా మీ అందరూ కూడా ఆ యొక్క సర్వీస్ చేసి ఏర్పాటు చేయండి. ప్రతి ఒక్క సెంటర్కి పూర్తి స్థాయిలో నడిపించండి. వచ్చే రూపాయ పావులు ఆ యొక్క కమిషన్ని మీరందరూ కూడా ఏదైతే ఉపయోగించుకోవడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా 1 కేజీ కంటే ఎక్కువ రాకుండా ఏదైతే ఎంపీడీఓ గారు కానీ ఏపీడీ కానీ పీడీ కానీ మళ్ళీ రోజు వీళ్ళందరూ కూడా మరి 2-3 రోజుల్లో పండుగ అయిపోయిన తర్వాత మీటింగ్ ఏర్పాటు చేసి అధికారులందరికీ రెవెన్యూ